ఎవ్వరూ కూడా శిక్ష గురించి చేయటం మానేరు. ఇంత ఇంత శిక్ష పడుతుంది అనుకుని మానేడు. ఆవిడ పట్టుబడిన అనుకుని ధైర్యం చేస్తాడు. రేప్ చేసేవాడు దానికి నాలుగేళ్ళు శిక్ష, ఏడేళ్ళు శిక్ష అయితే, నాలుగేళ్ళు శిక్ష అయితే పర్లేదు, ఏడేళ్ళు శిక్ష అయితే చేయను, ఏడేళ్ళు పర్లేదు, జీవితకై అయితే చేయను, ఎవరని కూడా లేదు. ఎందుకంటే ఎవరికి జైలుకి వెళ్ళడం ఇష్టం ఉండదు. యూనో నేను రేపిస్తుంది ముద్రేసుకోవడం ఎవరికి ఇష్టం ఉండదు, ఇంపాసిబుల్ అది. కాకపోతే ఎందుకు చేశాడు, వాడు పట్టుబడిన అనుకున్నాడు, అవకాశం దొరికింది, ఆడి కోరిక కంట్రోల్ చేసుకోలేదు, ఆ క్రైమ్ చేశాడు. అంటే అది రైట్ అంటారా రాంగ్ అంటారా? రైట్ రైట్ రాంగ్ కాదు, దట్ ఈస్ వాట్ దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్ అని చెప్తున్నా. ఇట్ ఈస్ రాంగ్ డెఫినెట్లీ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ సొసైటీ. సో సొసైటీలో ఒక మీరు ఒక నియమబద్ధాలు ఉండాలి, అప్పుడే మన అందరం కలిసి విల్ బి ఏ సివిలైజ్డ్ థింగ్ అండ్ విల్ అడ్వాన్స్మెంట్ హ్యాపెన్స్. అది ఆలోచించి పెట్టిన రెగ్యులేషన్స్ ఇవన్నీ. మీరు లాస్ అన్ని తీసేసి ఒక ఒక మగవాడిని ఒక ఆడితో ఐలాండ్లో పెట్టేశారు అనుకోండి, ఆ అమ్మాయికి ఇటు అంటే ఇష్టం ఉండదు అనుకుందాం సెకండ్, అప్పుడు వాడి దగ్గర బలం కోరుకుంటాడు, ఎందుకు చేయకుండా ఉంటాడు? ఇప్పుడు ఎందుకు చేయడు? భయపడతాడు, లాకి భయపడతాడు. ఆ తప్పు అని అందరూ అంటారు, అందరూ నన్ను విలేస్తారు, అందరూ నన్ను షేమ్ చేస్తారు, దాని వల్ల నా లైఫ్ అంతా అయిపోతుంది అన్న భయంతో చేయడు. అంటే మీరు అబ్జర్వ్ చేస్తుందండి సార్, అంటే సైకలాజికల్ మీరు అబ్జర్వ్ చేస్తుంది? నేను అబ్జర్వేషన్ ఇదే బేసిక్లీ. దీనికి మూల కారణం ఒక దేవుడిచ్చిన ఒక కోరిక, కోరిక ఒకటి, రెండోది మీకు బలంలో తేడాలు ఉంటాయి.